క్రీడలను ఆరోగ్యానికి ఆహ్లాదకరంగా ఉపయోగించుకోవాలి తప్ప వ్యసనాలుగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన దశలో యువత ఫ్రెండ్స్ క్లబ్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని లేనిపక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సీఏ కే కిషోర్ బాబు హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ల పేరిట అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. IPL 2020 లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రజలెవరూ కూడా ముఖ్యంగా యూత్ ఈ క్రికెట్ పేరు చెప్పి బెట్టింగ్లు నిర్వహించడం కానీ బెట్టింగ్లు ఆడడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీకు ఈ బెట్టింగ్ సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినట్టయితే కనుక పోలీస్కి మేము కింద నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మీరు నేరుగా తెలియజేయవచ్చు. మీ వివరాలను గోపింగ్ ఉంచుతాం. అలాగే ఆన్లైన్ లో కూడా ఎవరు కూడా గేమ్స్ ఇటువంటి బెట్టింగ్ గేమ్స్ ఆడడానికి లేదు. అది రమ్మీ కావచ్చు, కోడి కావచ్చు, గుడి కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడడానికి లేదు. అవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే నిషేధం విధించిందో ఆ గేమ్స్ అన్ని కూడా ఎవరైనా ఆడినట్టయితే కనుక వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ఎవరు కూడా ఈ బెట్టింగ్స్ కి ఇన్వాల్వ్ అయ్యి బెట్టింగ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని తద్వారా దొంగతనం చేయడం ఇతరతర క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కాబట్టి యువతంతా కూడా బెట్టింగ్స్ అడగకూడదు. స్పోర్ట్స్ ని స్పోర్ట్స్ లాగానే చూడాలి తప్ప వేరే రకంగా దాన్ని చేస్తే మనం జీవితాలను కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. ఈ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బెట్టింగ్స్ ఇటువంటివి కూడా ఆడడానికి లేదు. వాటిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.